मुख्यमंत्री गौरवनीय वैएस जगन मोहन रेड्डी गारु विशाख श्री शारदापीठ वार्षिकोत्सव पाल्गोने तोली रोज अंटे ऐदु रोजुल पाटु वार्षिकोत्सव जरुगुतुंदी आ वेडुकल्लो पाल्गोने विशाखपट्नं वेळ्ळारु విశాఖపట్నం వెళ్ళిన సందర్భంగా విశాఖపట్నంలో ఆంధ్రరాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక సమస్య ఇప్పుడు ప్రబలంగా ఉన్నదని మనందరికీ తెలుసు. అదే విశాఖపట్నం ఉక్కు కర్మాగారం. దీన్ని కేంద్ర ప్రభుత్వం డిజన్వెస్ట్ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదనను తీసుకురావడం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అదేగే రాష్ట్ర ప్రజలు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నటువంటి అంశం. దాని మీద పెద్ద ఎత్తున నిరసన గళం కూడా వినిపిస్తున్నటువంటి సందర్భం. పైగా ఇది 18000 మందికి డైరెక్ట్ గాను 22000 మందికి ఇండైరెక్ట్ గాను లక్షలాది మందికి కార్మికులకు ఉపాధి కలిగించేటటువంటి ఒక పెద్ద సంస్థ, కేంద్ర రంగ సంస్థ. ఇది డిజన్వెస్ట్ చేయటం వల్ల అనేక మంది నష్టపోతారు, ముఖ్యంగా ఆంధ్రప్రజానికి నష్టపోతారనేటువంటి భావన ప్రజలందరిలో కలుగుతావన్నది. దీన్ని ఏదో ఒక విధంగా మన రాష్ట్రం నిలబెట్టుకోవాలి అనేటువంటి భావన రాష్ట్ర ప్రజలందరికీ ఉన్నది. దీని చరిత్ర కూడా మనందరికీ తెలుసు. 32 మంది ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత విశాఖ ఆంధ్రుల హక్కుగా, ఉక్కు ఆంధ్రుల హక్కుగా విశాఖపట్నంలో ప్రారంభించారు. ఇది కొంత నష్టాలకు గురి అవుతున్నది. అందువల్ల నష్టాల్లో ఉన్నటువంటి కేంద్ర రంగ సంస్థను కొనసాగించడం మంచిది కాదు అని ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించాలని కేంద్ర ప్రభుత్వం అనుకోవడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. దీన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుదీర్ఘమైనటువంటి లేఖను కూడా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి రాశారు. డిజన్వెస్ట్మెంట్ చేయడానికి వీల్లేదు, వద్దు, నష్టాల్లో ఉన్నటువంటి ఈ ఉక్కు కర్మాగారాన్ని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేద్దాం, దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వివరణలు సలహాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరం ద్వారా తెలియపరిచారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విశాఖపట్నం వెళ్ళినప్పుడు అక్కడ సుమారుగా 14 కార్మిక సంఘ నేతలతో సమావేశమయ్యారు. సమావేశమై జరిగినటువంటి పరిణామాలను, జరుగుతున్నటువంటి పరిణామాలను, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను వారికి సవివరంగా వివరించారు. సవివరంగా వివరించటమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత వరకు కూడా ఈ కర్మాగారాన్ని విశాఖపట్నంలో ఉంచేందుకు శత విధాల ప్రయత్నం చేస్తుంది, ఈ రకంగా మేము ముందుకు వెళుతున్నాం అనే విషయాన్ని గంటన్నర పాటు సమావేశమై వారికి పూర్తిగా వివరించారు. వివరించిన తర్వాత వారందరూ బయటకు వచ్చి మాట్లాడినటువంటి తీరు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని వారు స్వాగతించారు, మంచి ప్రయత్నం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉన్నది, ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది అనేటువంటి భావాన్ని వ్యక్తం చేశారు. సరే, ఈరోజు శారదాపీఠం, శ్రీ శారదాపీఠం వార్షికోత్సవానికి ముఖ్యమంత్రి గారు వెళుతున్నారని ముందే ప్రకటించారు. కాబట్టి దానికన్నా ముందు ఒకరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఉపన్యసించారు. నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఒక నాయకుడి నిరాహార దీక్షను నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు, ఉపన్యాసాలు చెప్పారు. ఆ ఉపన్యాస ధోరణిని చూసిన తర్వాత నాకే కాదు ఎవరికైనా నవ్వుస్తుంది. చాలా చీప్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని, విజయసాయిరెడ్డి గారిని చీప్గా మాట్లాడడం, అక్కడున్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేయటం. ఏమంటాడైనా, మీరు పిరికి వాళ్ళు, మేము కాదండి, మేము కాదండి, మీరు పిరికి వాళ్ళే, మీరు పిరికి వాళ్ళే అంటే ఏం చేయమంటావు? విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు పిరికి వాళ్ళని, వాళ్ళు ధైర్యం తెచ్చుకోవాలని, గొడవలు చేయాలని, లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలని, ఇదా నీ ధోరణి? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తివి,
పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు, నువ్వు మాట్లాడే ధోరణి ఏంటో నాకు అర్థం కాలేదు. అంతేకాదు మరొక మాట అంటున్నాడు, ఇరవై మాసాలు మీరు ఏం చేశారు, ఏం పీకారు, గడ్డి పీకారా, మరి ఇంకేమైనా పీకారా, వాట్ ఈస్ దిస్, ఏం లాంగ్వేజ్ ఇది, గడ్డి పీకారా మరొకటి పీకారా, ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు. ఏమైనా బుర్ర చెడిందా చంద్రబాబు నాయుడు గారికి, పిచ్చెక్కిందా, విజయసాయి రెడ్డి గారిని పట్టుకొని ఏ టూ, సరే ఏ టూ అన్నావు బాగానే ఉంది వ్యంగ్యంగా, పిచ్చి కుక్కలాగా తిరుగుతున్నాడంట, బట్టలు ఊడదీస్తాడట, అంతు చూస్తాడట, అంతు చూడటానికి బట్టలు ఊడదీయాలా, రాజకీయంగా అంతు చూడు, బట్టలు ఊడదీస్తే అంతు కనపడిద్దా నీకు, ఏం కనపడితే నీకు బట్టలు బట్టలు ఊడదీస్తే ఏమిటా ఉత్సాహం, నువ్వు బట్టలు ఊడదీసే ఉత్సాహం, బుద్ధి తక్కువ పనులు ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి సీనియర్ పొలిటీషియన్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉండి భారతదేశంలోనే ఒక సీనియర్ పొలిటీషియన్ని చెప్పుకోబడుతున్నటువంటి మీరు ఎందుకై ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు, ఇంత చీప్గా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడు, ఆయన ఉన్న మౌన మునియా, నోరు మెదపడా, నోరు పడిపోయిందా, వాట్ ఇస్ దిస్ లాంగ్వేజ్, ఏం నాకు అర్థం కానీ ఏమన్నా మందు అలవాటు అయిందా మీకు, మందు తాగుతున్నారా, పగలే మందు తాగి ఈ రకంగా మాట్లాడుతున్నారా, స్థాయి తక్కువ మాటలు మాట్లాడేదానికి ఎందుకు దిగజారిపోయారు, నాకు అర్థమవుతుంది ఒకటే, ఒక ఫ్రస్ట్రేషన్. ప్రపంచ స్థాయి నాయకుడిని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చివరికి పంచాయతీల్లో పోటీ పెట్టలేని దశకు దిగజారిపోయి ప్రపంచ స్థాయి నాయకుడు పంచాయతీ స్థాయికి దిగజారిపోయి పంచాయతీలు గెలవలేక, గెలవకపోతే గెలవకపోయావు, పోటీలు పెట్టలేక జారిపోయి ఫ్రస్ట్రేషన్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఒక సమస్య వస్తే రాష్ట్రంలో ఆ సమస్యని పరిష్కరించాలి అనేటువంటి భావన కావాలి. అది కేంద్ర రంగ సంస్థకు సంబంధించినటువంటి ఒక పరిశ్రమలో డిజన్వెస్ట్ చేస్తామంటే నష్టపోతున్నాం మనం అనే ఉద్దేశంతో బాధతో దాన్ని పరిష్కరించే కార్యక్రమం చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ కూడా కలిసి రావాలి, ఒక గొంతుకై వారికి చెప్పాలి, డిస్కస్ చేయాలి, అవసరమైతే ఉద్యమాలు కూడా చేయాల్సి వస్తే చేయాలి. ఏమిటా తొందరపాటు నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారా దీనిలో, ఏ కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాయలేవా నువ్వు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విషయాలను స్పష్టంగా రాశారే, ఏమి రాశారు దానిలో, సొంత గనులు లేకపోవటం వల్ల నష్టం జరుగుతుంది, పెట్టుబడులు బ్యాంకులు ఇచ్చినటువంటి రుణానికి 14% వడ్డీ కట్టలేక నష్టం జరుగుతూ ఉన్నది, ఒరిస్సాలో ఉన్నటువంటి లీజుల్ని వాటిని రెక్టిఫై చేసి మళ్ళీ లీజులు వచ్చే విధంగా చేస్తే సొంత గనులు ఏర్పడితే విశాఖ హుక్కుకి లాభం జరుగుతుంది, అలే కాదు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో చాలా స్థలాలు ఖాళీగా ఉన్నాయి, నిరుపయోగంగా ఉన్నాయి, అవసరమైతే 5-6 వేల ఎకరాలని ప్లాట్లు చేసి అమ్మండి, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది, డబ్బు వస్తుంది, దానివల్ల ఒకసారిగా ఫండ్స్ పెరుగుతాయి, దాన్ని ఇన్వెస్ట్ చేయండి అని ఇలాంటి సలహాలు ఇచ్చి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారాన్ని నిలబెట్టాలని చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద ఏం పీకాడు, నోరు పడిపోయిందా, బుద్ధి ఉందంటే నాకు అర్థం కాదు.